వర్షాకాలంలో తలెత్తే విపత్తులను ఎదుర్కొనేందుకు జీహెచ్ఎంసీ సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదు. ముందు జాగృత చర్యల విషయంలో అధికారులు ఏ మాత్రం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. నిజాం హయాంలో నిర్మించిన నాలాల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. పూడికలను అసలు తీయడమే లేదు. నాలాల్లో పూడిక తీయకపోతే ఈ ఏడాది కూడా హైదరాబాద్ జనానికి తిప్పలు తప్పెట్టలేవు. వేసవిలో నగరాన్ని ముంచెత్తిన అకాల వర్షాలకే దారుణ పరిస్థితులు చూసిన జనం ఇక వర్షాకాలంలో ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. వర్షాకాలం రాబోతుంది. జీహెచ్ఎంసీ అధికారులు తగిన చర్యలు చేపడుతున్నారా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా ఉంది. వర్షాకాలం ఈసారి గతంలో జరిగిన ఘటనలే మళ్ళీ పునరావృతమవుతాయా అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా నెలకొని ఉంది. ప్రస్తుతం మనం గత 2 నెలల క్రితం ఏప్రిల్లో జరిగినటువంటి ఘటన సంబంధించి కలాసిగూడలో ఉన్నాం. ఇక్కడ 6 సంవత్సరాల అమ్మాయి మ్యాన్హోల్లో పడి చనిపోయిన ఘటన హైదరాబాదును అందరినీ కూడా భయభ్రాంతులకు గురిచేసింది. వర్షాకాలం వస్తే ఎప్పుడు ఎలా ఉంటుందో నగరం ఎవరికీ తెలియని పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం మనం కలాసిగూడలో ఉన్నాం. గత ఏప్రిల్ నెలలో 6 సంవత్సరాల మౌనిక ఇదే మ్యాన్హోల్లో పడి మృతి చెందిన ఘటన హైదరాబాద్ ప్రజలను భయభ్రాంతులకు చేసింది. ఎందుకంటే హైదరాబాద్ నగరం వర్షం వస్తే ఎప్పుడు ఎక్కడ మ్యాన్హోల్ ఓపెన్ అవుతాయో, ఎప్పుడు నాలాలు పొంగిపోతాయో తెలియనటువంటి పరిస్థితులు హైదరాబాద్లో తరచూ ఘటనలు జరుగుతుంటాయి. ఎండాకాలంలో వచ్చిన వర్షాలకే హైదరాబాద్ మొత్తం కూడా నదుల్ని తలపించింది. ఇక మరొక 4 రోజుల్లో మాన్సూన్ రాబోతుంది. ఇప్పటికే కేరళకు ఋతుపవనాలు వచ్చాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరం ఏ విధంగా తట్టుకోగలుగుతుంది, వచ్చే వర్షాలను తట్టుకోగలుగుతుందా, మళ్ళీ గతంలో జరిగిన ఘటనలే రిపీట్ అవుతాయా అనేది ఇప్పుడు హైదరాబాద్ ప్రజలను అయోమయంలో పడేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో పూర్తిగా రోడ్లన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రధాన రహదారులన్నీ నదుల్ని తలపిస్తాయి. అదే అలాంటిది ఈ ప్రాంతమంతా కూడా, కలాసిగూడ ప్రాంతమంతా కూడా, ఈ ప్రాంతమంతా కూడా పూర్తిగా నీటిలో మునిగిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయితే ఆ ఘటన జరిగిన తర్వాత జీహెచ్ఎంసీ అధికారులు ఈ ప్రాంతమంతా కూడా సీసీ రోడ్ ఏర్పాటు చేశారు. ఈ మ్యాన్హోల్కు మొత్తం కూడా గ్రిల్స్ ఏర్పాటు చేశారు. మౌనిక 6 సంవత్సరాల మౌనిక ఈ ప్రాంతంలోనే ఉంటుంది. పూర్తిగా వర్షాలు, ఎండాకాలంలో పడిన వర్షాలకే మ్యాన్హోల్స్ అంతా కూడా నోర్లు తెరుచుకొని వాటర్ని కక్కుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ మ్యాన్హోల్లోనే పడి అమ్మాయి 1 కిలోమీటర్ దూరం నాలలో మళ్ళీ శవమై తేలినటువంటి ఘటన హైదరాబాద్ ప్రజలను కలిచివేసిందని చెప్పుకోవచ్చు. అలాంటి ఘటనలు, ఎందుకంటే చాలా పెద్ద నాలా ఉంది, ఇలాంటి నాలాలు హైదరాబాద్లో దాదాపు చాలా ఉన్నాయి. ఏ మేరకు పనులు జరుగుతున్నాయి, ఈ నాలాల పూడిక తీత ఏ మేరకు జరుగుతుంది అనేది ఇప్పటికీ జీహెచ్ఎంసీ అధికారులు ఒక ముందస్తు చర్యలు అయితే చేపట్టలేదు. ఇప్పటి వరకు ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన ముందస్తు ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని దాని మీద పూర్తిగా చర్యలు కూడా, ఎలాంటి సమావేశాలు కూడా ఏర్పాటు చేయలేదని చెప్పుకోవచ్చు. మరికొద్ది రోజుల్లోనే వర్షాకాలం రాబోతుంది. హైదరాబాద్ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఇప్పుడు అంతా కూడా చర్చించుకున్నటువంటి సందర్భం ఉంది. కలాసిగూడలో జరిగిన ఘటనే కాదు, హైదరాబాద్లో చాలా చోట్ల ఇలాంటి ఘటనలు జరిగాయి. ఇలాంటి మరణాలు కూడా సంభవిస్తున్నాయి. ఎప్పుడు ఎక్కడ ఏమవుతుందో తెలియని పరిస్థితి, వర్షాకాలం వస్తే మాత్రం భయభ్రాంతులకు గురవుతున్నటువంటి సిచ్యువేషన్ హైదరాబాద్లో ఉందని చెప్పుకోవచ్చు. మౌనిక మృతి తర్వాత ఈ ప్రాంతమంతా కూడా రోడ్లు వేసి ఈ నాలాకు తగిన చర్యలు అయితే పనులు చేపట్టారని కూడా చెప్పుకోవచ్చు. ఇక కలాసిగూడలో 6 సంవత్సరాల మౌనిక మృతి ఘటన వెనుక ఏంటో అనేది చూసాము. అక్కడ ఒక ప్రమాదకరమైన నాలా ఉంది. ఆ నాలాలో గంట పాటు కురిసిన వర్షానికి, ఎండాకాలంలో కురిసిన వర్షానికి మౌనిక అనే అమ్మాయి చనిపోయింది. తర్వాత అమ్మాయి మరణానికి ప్రతిఫలంగా అక్కడ ఆ డ్రైనేజీ మ్యాన్హోల్కు సంబంధించి, ఆ నాలాకు సంబంధించిన పనులైతే
పూర్తి చేస్తున్నారు ఇక చూడాలి వర్షాలు వచ్చిన తర్వాత ఆ పనులు ఏ మేరకు నిలబడతాయి అనేది ఆ తర్వాత ముసరంబాగుకు సంబంధించిన కూడా మనం చూసినాం గత సంవత్సరం ప్రమాద స్థాయిలో ఆ ప్రాంతమంతా ఆ మూసీ నది ప్రవహించింది ఆ ప్రాంతమంతా కూడా వాటర్ కి మునిగిపోయిన పరిస్థితులు చూసినాం ఆ తర్వాత ప్రస్తుతం మనం గోషమహల్లో ఉన్నాం గత ఏడాది డిసెంబర్ లో ఇక్కడ ఒక భారీ నాల కూడా ఇక్కడ ఉంది ఒక పెద్ద నాల ప్రమాద స్థాయిలో ఈ నాల ప్రవహిస్తుంటుంది ఇదంతా ఆ నాల ఒక్కసారి కుంగిపోవడంతో దాదాపు 30 మంది ఒకేసారి ఆ నాలలో పడి గాయపడిన సందర్భాలు కూడా మనం చూసినాం గత ఏడాది ఈ గోషమహల్ నాలలో ఘటన జరిగింది దాదాపు సంవత్సరం దగ్గర వస్తుంది కానీ పనులు మాత్రం ఇలాగే ఉన్నాయి రేపు వర్షాకాలం వస్తే పరిస్థితి ఏంటి అనేది కూడా ఇక్కడ ఈ ప్రాంత వాసులందరూ కూడా చెప్తున్నటువంటి సిచువేషన్ ఉంది ఎందుకంటే ఇదంతా బాగా బిజినెస్ ఏరియా సంత బజార్ జరుగుతుంటది వారంతపు సంత బజార్ జరుగుతుంటది ఇవాళ కూడా సంత జరుగుతుంది ఆ రోజు కూడా సంత జరిగింది ఒకేసారి ఈ నాల మీద మొత్తం కూడా ఎవరైతే కూరగాయలు రకరకాల వెండర్స్ అందరూ కూడా ఇక్కడ వచ్చి అమ్మకానికి పెట్టుకున్నటువంటి పరిస్థితిలో ఒక్కసారి నాల కుంగిపోవడంతో అందరూ కూడా ఆ నాలలో పడిపోయినటువంటి పరిస్థితి ఉంది వెహికల్స్ కూడా డ్యామేజ్ అయినటువంటి మొత్తం కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఈ నాల మొత్తం కూడా వెళ్తుంది దాదాపు మూసీ నదిలో కలుస్తుంది ఇది మొత్తం కూడా ఫిలిం నగర్ జూబ్లీ హిల్స్ ప్రాంతం నుంచిగా గుండా ప్రవహిస్తూ ఇటు మూసీలో కలుస్తుంది ఇది ఇలాంటి నాలలు సిటీ నగరంలో చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇప్పటికి కూడా ప్రభుత్వం భారీ బడ్జెట్ ప్రవేశపెడుతుంది కానీ నాలాల పనులు మాత్రం ఇప్పటికీ ప్రారంభం కాలేదు ఇక వర్షాకాలం వస్తే మాత్రం నగరం ఎలాంటి పరిస్థితిలో ఉంటుంది అనేది కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి ఎక్కడ మ్యాన్హోల్స్ ఓపెన్ అవుతాయి ఎక్కడ వాటర్ ఫ్లోటింగ్ ఉంటుంది ఎక్కడ కరెంటు తీగలు పడిపోతాయి ఎక్కడ చెట్లు పడిపోతాయి అనేది అయితే భయభ్రాంతులకు గురి చేసే ప్రమాదం అయితే హైదరాబాద్లో ఉంది వాటి మీద దృష్టి పెట్టి అధికారులు ఎందుకు దృష్టి పెట్టలేకపోతున్నారు అనేది కూడా కొంత ప్రశ్నార్థకంగా ఉంది బడ్జెట్ అయితే కోట్లలో ప్రవేశపెడుతున్నారు కానీ నగరంలో ఉన్న కాల్వలు కావచ్చు నాలాలు కావచ్చు డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు ఇటు కరెంటు తీగలకు సంబంధించిన అంశం కావచ్చు మధ్యలో చెట్లకు మధ్యలో ఉన్న కరెంటు తీగలు కూడా పడిపోయి చనిపోయినటువంటి ఘటనలు కూడా నగరంలో ఉన్నాయి వర్షాకాలంలో సో మనం మాట్లాడదాం మరొక ఈ షాప్ ఓనర్తో ఇక్కడ లోకల్గా ఉంటారు ఈ అన్న ఎట్లా జరుగుతున్నాయి ఈ పనులు గత 6 నెలలు అవుతుంది కదా ఈ నాల కుంగిపోయి చాలా స్లో పనులు అయితేనే అన్న ఇంత స్లో పనులు అయితే అన్ని అంత స్లో అవుతూనే పనులు 6 నెలలు అయిపోయినాయి ఇప్పుడు దాకా 3 నెలలు అయిపోయే పని ఇది ఎవరికి చెప్పినా అరే గవర్నమెంట్ పని ఇట్లానే ఉంటుంది గవర్నమెంట్ ఎంత దిగిపోయిందా మన గవర్నమెంట్ అంత విలువ లేదా గవర్నమెంట్ది గవర్నమెంట్ పని అంటే పడపడైపోవాలి కేసీఆర్ గవర్నమెంట్ ఇది పవర్ఫుల్ గవర్నమెంట్ అని పని ఇంత స్లో నడుస్తుందంటే ఒక్కసారి పని చేస్తే మళ్ళీ ఒక 18 దినాలుగా మనుషులు కనిపించారు ఏమన్నా కానీ అది మొత్తం ఇరిగిపోయి నీళ్ళు వచ్చేసి లోపల వెళ్ళిపోయినాయి మొత్తం ఇళ్ళలో పోయే పరిస్థితి అయిపోయింది దోమలకు మనుషులు బతకలేకపోతున్నారు మనుషులు వాసనకు ఎంత వాసన అంటే అంత వాసన ఎట్లా బతుకుతున్నాం మా మనసుకు తెలుసు అట్లా ఉంది ఇట్లా ఈ పరిస్థితి ఇక్కడి పరిస్థితి అట్లా ఉంది 3 నెలల పని 6 నెలలు అయిపోయింది ఇప్పటిదాకా ఏమో చాలా స్లో ఎగ్జామ్ స్లో కానటే పని ఒక 2 దినాలు కనిపిస్తారు మళ్ళీ 8 దినాల దాకా మనిషి కనిపించారు ఏం సార్ ఇప్పుడైతే దాకా అయితే ఎవరైతే కనిపించాలి ఖాళీ ఆ కాంట్రాక్టర్ ఆ మనుషులు అది నాలకి వెళ్ళి తీసిన మన్నే మళ్ళీ నాలాలు వేసేసారు ఈ మొత్తం ఇంత గలీజ్ వాసన ఇది మీరు చూస్తురా ఇది మొత్తము ఇళ్ళకి వెళ్ళి తీసిన మన్నే ఇళ్ళ వేసేసారు ఆడ మొత్తం ఇటుకలు గిట్ట ఇల్లు కులగొట్టిన తెచ్చి ఆడ వేసారు ఆడదాకా ఇండ్ నుంచి దాకా మొత్తం కుప్ప ఉండే ఇంత మొత్తం గలీజ్ వాసనది ఆ వాసనది మళ్ళీ తీసి మళ్ళీ ఇళ్ళ పెట్టేసింది నేనైతే బతకలేక సచ్చలేక సావలేక ఉన్నాం ఇక్కడ ఇంత పరిస్థితి అట్లా దోమలకు పరేశాని మనుషులకు దోమలు బండనిస్తానే దోమలు ఏం పని అవునవును ఆ పరిస్థితి ఉంది 2-3 సార్లు అయింది వర్షం ఫుల్ వర్షం వస్తే దీని మీదికి వెళ్ళిపోయినాయి నీళ్ళు అంత ఫుల్ వచ్చినాయి నీళ్ళు మళ్ళీ ఇప్పుడు పైకి వెళ్ళి వస్తే వాటర్ ఇట్లా ఫుల్ అవుతుంది ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది ఉంది ఇప్పుడు సీజన్ కాకముందే చేసేస్తే మంచిగా ఉంటుంది లేకండి కాంట్రాక్టర్ చెప్తే ఏమంటారు తెలుసా ఆయన సార్ ఇది సంవత్సరం పని ఉంది మీకు 6 నెలలు చేసిస్తున్నాం మేము మా మీద చాలా అది చేస్తున్నారు వాళ్ళు ఇంకా జల్దీ చేస్తున్నాం మేము ఇది సంవత్సరం పని ఉంది ఓ లీడర్లు గీడర్లు చెప్పి తొందరగా చెప్పిస్తున్నారు అంది ఇంత 6 నెలలు అయినా కానీ ఈ మాట చెప్తున్నారు వాళ్ళు
కంట్రాక్ట్ మొన్న మాట్లాడితే అంటుండు ఆరు నెలల పని, ఇది సంవత్సరం పని సార్. ఇది మీకు ఆరు నెలలు చేసిస్తున్నాం మేము. ఆరు నెలలు అయిపోయింది, ఇప్పుడు దాకా రెండు స్లాబ్ వేసారు. ఈ నుంచి అడదాకా ఉంది మళ్ళీ. ఇంకా వర్షాకాలంలో ఈ నాల పొంగిపోతే ఈ లోకల్గా ఉండే ప్రాంతాలన్నీ కూడా నీట మునిగే ప్రమాదం ఉంది అని కూడా చెప్తున్నారు. ఇక దోమలు వాసన వీటి వల్ల కూడా మేము ఇక్కడ బతకలేక చావలేక ఉన్నట్టు పరిస్థితి కూడా ఉంది అని చెప్తున్నటువంటి పరిస్థితి ఈ గోషమాల్ డివిజన్లో ఉంది. ఇక వీటి మీద ప్రధానంగా జిహెచ్ఎంసి అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఎందుకు దృష్టి పెట్టలేకపోతుంది, ఎందుకు పనులు త్వరితగతిన చేయలేకపోతుంది అనేది ఇప్పుడు సర్వత్రా విమర్శలైతే వినిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. చినుకు పడితే నగరం చిత్తడయ్యే ప్రమాదం ఉంది. ఏటికేడు ప్రణాళికలు పెద్ద మొత్తంలో వస్తున్నాయి, డబ్బులు కూడా బడ్జెట్ కూడా పెద్ద మొత్తంలో కేటాయిస్తున్నారు, కానీ నగరం మాత్రం అభివృద్ధి చెందడం లేదని చెప్పుకోవచ్చు. వర్షం వస్తే మాత్రం నగరం అంతా అతలకుతలమయ్యే పరిస్థితి ఏడాది పెరుగుతుంది తప్ప అది పూర్తిగా తగ్గడం లేదని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ముసరంబాగ్ ప్రాంతంలో ఉన్నాం. ఈ ప్రాంతం అంతా కూడా వర్షాకాలంలో ఒకసారి చూసుకోవచ్చు. ఈ ప్రాంతం వర్షం వస్తే వర్షాకాలంలో ఈ ప్రాంతం అంతా కూడా ఈ ఫ్లైఓవర్ దాటి వర్షం నీరు ప్రవహిస్తుందని చెప్పుకోవచ్చు. గత ఏడాది ప్రమాద స్థాయిలో ఈ బ్రిడ్జి మీద వాటర్ ఫ్లోటింగ్ వెళ్ళిందని చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతం అంతా కూడా లోతట్టు ప్రాంతము. నీవు సరౌండింగ్ మొత్తం చూసుకున్నా కూడా ఈ ప్రాంతం మొత్తం ముంపుకు గురయ్యే ప్రమాదం పెరుగుతుందే కానీ తగ్గడం లేదు. ఏటా జిహెచ్ఎంసిలో నగర అభివృద్ధి కోసం కొన్ని కోట్ల రూపాయలు ప్రవేశపెట్టినప్పటికీ అవి కూడా పూర్తిగా పనులకు వెళ్ళడం లేదని కూడా చెప్పుకోవచ్చు. ఈ వర్షాకాలం మరికొద్ది రోజుల్లో వర్షాకాలం రాబోతుంది. ఇక ఈ నగరం అంతా కూడా అతలాకుతలం వర్షాలకి ఎక్కడ ఎలాంటి ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితులు నగరం ఉంది. కాబట్టి ఘటన జరిగినప్పుడు మంత్రులు కావచ్చు, అధికారులు కావచ్చు అడావుడి చేస్తారు, కానీ ఘటన తర్వాత మళ్ళీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుందని చందంగా నగర పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ముసరంబాగు పరిస్థితి అంతా కూడా వర్షం వస్తే మొత్తం కూడా ముంపుకు గురయ్యే ప్రమాదం ఉంది. అధికారులు మాత్రం ఇప్పటి వరకు ఈ ముందస్తుగా వచ్చే వర్షాకాలానికి ఎలాంటి ఏర్పాట్లు చేయాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది అయితే శూన్యమనే చెప్పుకోవచ్చు. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో నాలాల పూడిక తీత కొనసాగట్లేదు అనడానికి నిదర్శనమే ఈ నాలాలని మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం రోడ్ నెంబర్ 12 పెన్షన్ ఆఫీస్ దగ్గర ఈ నాలా దగ్గర ఉన్నాం. ఇది నగరంలో అతిపెద్ద నాలాలో ఇది ఒక నాలా. ఇది దాదాపు గచ్చిబౌలి, జూబ్లీ హిల్స్ ఆ ప్రాంతం గుండా ఇది మూసీ నదిలోకి వెళ్తుంది. మనం చూసుకోవచ్చు ఒకసారిగా ఈ నాలల పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది ప్రత్యక్షంగా మనం చూసుకోవచ్చు. ఈ నాలల పూడిక తీత లేకపోవడం వల్ల మొత్తం కూడా మొత్తం ప్లాస్టిక్ కవర్స్తోనో లేదా చెత్త చెదారంతో మొక్కలతో చెట్లతో మొత్తం కూడా నిండిపోయినటువంటి సిచ్యువేషన్ మనం ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. కాలనీలు ఈ నాలల పూడిక తీత లేకపోవడం వల్ల వాటర్ ఎట్టిపోవలో తెలియని పరిస్థితుల్లో ఒక్కసారిగా మాన్హోల్స్ కాదు డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం కూడా బయటకు వచ్చి కాలనీలు కూడా మునిగిపోయే ప్రమాదము హైదరాబాద్లో ఉంది అని చెప్పుకోవచ్చు. మనం గత వర్షాకాలంలో చూసినాం, మొన్న మార్చి ఏప్రిల్లో కురిసినటువంటి భారీ వర్షాలకు కూడా హైదరాబాదు మొత్తం కూడా ఈ నాలాల వల్లే మొత్తం కాలనీలకు వచ్చినటువంటి పరిస్థితి సిచ్యువేషన్ చూసినాం. ఇప్పుడు అదే పరిస్థితి అదే సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే మాన్సూన్ వచ్చేస్తుంది, 4 రోజుల్లో వర్షాలు రాబోతున్నాయి, నైరుతి పవనాలు కేరళకు దాటాయని ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించి ఉంది. సో మరికొద్ది రోజుల్లో వర్షాలు రాబోతున్నాయి హైదరాబాద్కి, భారీ వర్షాలు ఉన్నాయని చెబుతుంది
అయినా నాళాలు పూర్తిగా పూడికతీత లేకపోవడం ఇందుకు నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఈ నాళాల పూడికతీతకు దాదాపు 40 కోట్ల నుంచి 55 కోట్లు ఖర్చు పెడుతున్నామని ప్రభుత్వం లెక్కలు చెబుతున్నప్పటికీ ఆ లెక్కల్లో ఈ పూడికతీత మనం చూసుకోవచ్చు. అన్ని కోట్ల లెక్కలు కాగితాలకు పరిమితమా లేకపోతే పాలకుల జేబుల్లోకి పరిమితమా అనే దానికి ఇవాళ ఈ నాళాలు ప్రత్యక్షంగా మనం చూసుకోవచ్చు. నగరంలో ఇలాంటి నాళాలు చాలా ఉన్నాయి. ఇంతకుముందు మనం గోచమాల్లో కూడా చూస్తాం, అది కూడా ఒక ప్రధాన నాళ. ఆ నాళాలన్నీ కూడా ఒక్కసారిగా పొంగిపోవడంతో ఇండ్లలోకి వస్తున్నటువంటి పరిస్థితి, ఇటు పాలకుల నిర్లక్ష్యం వల్ల ఇవాళ గ్రేటర్ హైదరాబాద్లో వర్షం వస్తే పరిస్థితి అధ్వానంగా ఉన్నటువంటి పరిస్థితి. వేలకి రోడ్ల మీద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడొక్కడ డ్రైనేజ్ పొంగిపోతుంటుంది, ఇటు కరెంటు పోల్స్ పడిపోతుంటాయి, కరెంటు వైర్లు పడిపోతుంటాయి, ఇటు చెట్లు పడిపోతుంటాయి, రకరకాల సమస్యలు వర్షాకాలంలో ఉంటాయి. కాబట్టి అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేకపోతున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది ఇవాళ జిహెచ్ఎంసీకి సంబంధించిన స్టోరీ. వీడియో జర్నలిస్ట్ వేణుతో వెంకట్, బిగ్ టీవీ హైదరాబాద్.